బామ్మ చేసిన మాయా హల్వా. ఈ కథ మయంక్ అనే పిల్లవాడిది. అతను చదువులో, ఇంకా ఆటపాటల్లో, అన్ని విషయాల్లోనూ ప్రతిభ చూపేవాడు. కాని క్లాసులో అందరి పిల్లల కంటే పొట్టిగా, బలహీనంగా ఉండేవాడు. దీంతో తోటి పిల్లలు మయంక్ని ఆట పట్టిస్తూ ఏడిపించేవాళ్లు. ఒకరోజు ఎప్పట్లాగే తోటి విద్యార్థులు మయంక్ని ఆట పట్టిస్తూ కిందకి తోయడంతో మయంక్కి పాపం దెబ్బ తగులుతుంది. కాని వాళ్ళని ఎదిరించే ధైర్యం చేయలేకపోతాడు. కారణం, వాళ్లకన్నా చిన్నగా ఉండడం, తనకి బలం లేకపోవడం వల్ల. ఎంతో బాధపడుతూ ఇంటికి చేరుకున్నాడు. స్కూల్లో జరిగిన విషయం తలుచుకుని ఇక స్కూల్కి వెళ్లకూడదు అనుకుంటాడు. విచారంగా ఉన్న మయంకుని చూసి బామ్మ జరిగిన విషయం అడిగి తెలుసుకుంటుంది. వెంటనే బామ్మ వంటింట్లోకి వెళ్లి రుచికరమైన హల్వా తయారుచేసి టిఫిన్ బాక్స్లో పెట్టి మయంకుకిస్తూ, ఎప్పుడు నువ్వు ఆపదలో ఉంటావో అప్పుడు ఈ హల్వా తిను. ఇది మాయా హల్వా. దీని తింటే నీకు బలమొస్తుంది. నీ జోలికి ఎవరొచ్చినా బుద్ధి చెప్పు. కానీ గుర్తుపెట్టుకో, ఒకసారి ఒక స్పూన్ మాత్రమే తినాలి, లేకపోతే అంత తారుమారవుతుంది. జాగ్రత్త అంటుంది. ఆ రోజు మయంక్ చాలా సంతోషంగా స్కూల్కి వెళ్తాడు. ఎందుకంటే అతని దగ్గరిప్పుడు మాయా హల్వా ఉంది. అతన్ని ఏడిపించిన వాళ్లకి హల్వా తిని బుద్ధి చెప్పాలి అని అనుకుంటాడు. ఎప్పట్లాగే ఒక పిల్లాడు మయంక్ని ఆట పట్టించడానికి ప్రయత్నించాడు. వెంటనే మయంక్ హల్వా తిని కొంచెం పొడవు పెరిగాడు. కాని మయంక్కి ఇంకా ఎత్తు పెరగాలనుంది. దాంతో ఇంకొంచెం హల్వా తిని ఇంకొంచెం ఎత్తు పెరిగాడు. ఇది చూసి పిల్లలు భయపడ్డారు. వాళ్ళని మయంక్ తన చేతులతో గట్టిగా పట్టుకున్నాడు. ఈసారి మయంక్ తన మనసులో ప్రపంచంలో అందరికంటే ఎత్తుగా పెరగాలని ఎక్కువ ఆశపడి బాక్సులో మొత్తం హల్వాని ఒకేసారి తినేశాడు. చూస్తూ చూస్తుండగానే మయంక్ శరీరం పొడవుగా, బరువుగా పెరగడం మొదలైంది. దీంతో ఒక్కసారిగా కింద పడిపోయాడు. ఎంత పొడవుగా పెరిగాడు అంటే అతని బరువు వల్ల చేతులు కూడా పైకి లేపలేనంతగా. తన పరిస్థితి చూసి మయంక్ మనసులో మొత్తం హల్వా ఒకేసారి తినడం వల్ల ఇలా జరిగింది అనుకుంటాడు. కొంతసేపటికి బామ్మకి మయంక్ పరిస్థితి గురించి తెలుస్తుంది. వెంటనే బామ్మ మయంక్ దగ్గరికి వెళ్లి, నేను నీకు ముందే చెప్పాను ఒకేసారి హల్వా మొత్తం తినకూడదని, కానీ నువ్వు వినలేదు. అత్యాశతో మొత్తం ఒకేసారి తినేశావు. అప్పుడు మయంక్ బామ్మని క్షమాపణ అడిగి, ఇక ఎప్పటికీ నీ మాట వింటాను బామ్మ అని బాధపడతాడు. పక్కనున్న మిగతా పిల్లలు కూడా బామ్మని క్షమాపణ అడిగి ఇక ఎప్పుడూ మయంక్ని ఆట పట్టించి ఏడిపించమని చెప్తారు. వెంటనే బామ్మ మయంక్కి మందు వేసి మునుపటిలా మారుస్తుంది. పిల్లలు, ఈ కథలో నీతి, పిల్లలెప్పుడూ పెద్దవాళ్లు చెప్పిన మాట వినాలి. ఎందుకంటే పెద్దవాళ్లెప్పుడూ పిల్లల మంచే కోరుకుంటారు కాబట్టి. అలాగే తోటి పిల్లలను ఆట పట్టించడం, ఏడిపించడం కూడా చేయకూడదు. మరి ఇలాంటి మంచి మంచి పద్యాలు, పాటలు, కథలు చూడాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ అమ్మా నాన్నలు చెప్పి మాకు సబ్స్క్రైబ్ చేయించరా. ఈలోగా మేము మీకోసం బోల్డెడు వీడియోలను తయారు చేసే ప్రయత్నంలో ఉంటాం. అంతవరకు సెలవా మరి, టాటా.